ఇక ఈ కారం దోశ టేస్ట్ ఎలా ఉందంటే టిఆర్ సాంబా సినిమాలో ఒక సాంగ్ ని కూడా ఇక్కడ షూట్ చేశారు. అలాగే చిలుకూరు బాలాజీ తర్వాత ఎక్కువ మంది గ్రహం ఎత్తు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఈ విషయాన్ని నాతో పాటు మీలో చాలా మంది ఒప్పుకుంటారు. ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రాచీన కట్టడాలన్నీ ధ్వంసం చేశారు. కారాలు, పప్పు, ఇది అన్నము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రీసెంట్గా నేను నా ఫ్రెండ్స్తో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను. ఈ దర్శనానికి వెళ్ళొచ్చే మధ్యలో నేను కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేశాను. ఆ ప్లేసెస్ ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మేము మార్నింగ్ 7:00 మా సొంత ఊరు అనేటువంటి ప్రొద్దుటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ప్రొద్దుటూరు నుంచి తిరుపతి అనేది అరౌండ్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది, 5 అవర్స్ జర్నీ అయితే ఉందన్నమాట. సో ఈ మధ్యలో మేము ఏం ప్లేసెస్ చూసామనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో మేము మార్నింగే స్టార్ట్ అవడం వల్ల అప్పుడే సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. యాక్చువల్గా సన్ రైజ్ చూసి చాలా రోజులైందనమాట, అందుకని నేను స్పెషల్గా సన్ రైజ్ మీద ఫోకస్ చేసి వీడియో అయితే తీశాను. ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మా ఫస్ట్ విజిట్ పాయింట్ అయినటువంటి దేవుని కడపలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము వచ్చాము. యాక్చువల్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు అయితే తిరుపతికి వెళ్లే ముందు దేవుని కడపలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ కూడా మనకు టీటీడీ అండర్లోనే ఉందన్నమాట, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకు టీటీడీ వాళ్ళ ప్రసాదం కూడా దొరుకుతుంది అన్నమాట ఎవ్రీ సాటర్డే. దేవుని కడపలో మా దర్శనం అయిపోయిన తర్వాత మేము కడపలో హైవే పక్కనే ఉన్నటువంటి ఒక టిఫిన్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాము. సో ఇక కడపలో కారం దోశ అయితే చాలా ఫేమస్ అన్నమాట, సో అందుకని ఇక్కడ మేము కూడా అదే ఆర్డర్ చేసాము. ఇక ఈ కారం దోశ టేస్ట్ ఎలా ఉందంటే కడపలో బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 25 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మా నెక్స్ట్ విజిట్ పాయింట్ అయినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఒంటిమిట్టలో ఉందన్నమాట, దీన్నే మనం వచ్చేసి ఆంధ్ర భద్రాద్రి అని కూడా పిలుస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద రాముని దేవాలయం ఇదే అన్నమాట. ప్రతి సంవత్సరం ఏ విధంగా శ్రీరామనవమికి భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయితే జరిపిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా జరిపిస్తూ ఉన్నారన్నమాట. దీన్ని వచ్చేసి 16వ శతాబ్దంలో చోళులు మరియు విజయనగర రాజులు కలిసి నిర్మించి అభివృద్ధి చేశారు. అలాగే మనందరికీ తెలిసినటువంటి శ్రీ బొమ్మెర పోతన గారు కూడా ఇక్కడే భాగవతాన్ని రచించినట్లయితే మనకు చరిత్ర చెబుతూ ఉంది. దాంతోపాటే శ్రీ అన్నమాచార్యుల వారు కూడా ఈ టెంపుల్ అనేది దర్శించి ఇక్కడే రాముల వారి మీద అనేక కీర్తనలు రచించారని కూడా మనకు చరిత్ర చెబుతూ ఉంది. మీలో చాలామంది ఈ టెంపుల్ని అయితే చూసే ఉంటారు, ఇన్ కేసు ఎవరన్నా చూడకపోయినట్లయితే కనుక ఈ లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీ అందరికీ గుర్తే ఉంటుంది ఎన్టీఆర్ సాంబా సినిమాలో ఒక సాంగ్ని కూడా ఇక్కడ షూట్ చేశారు. లోపల టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందన్నమాట, అలాగే ఈ టెంపుల్లో చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యం కూడా మనం చూడొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత మేము కొద్దిసేపు అక్కడే ఆగి కొన్ని ఫోటోలు అయితే దిగాము, ఆ ఫోటోలు కూడా మీరు ఒకసారి చూసేయండి. ఒంటిమిట్ట తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసింది శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయము. ఇది వచ్చేసి నందరూరులో ఉంది, ఇది ఒక ప్రాచీన విష్ణుమూర్తి దేవాలయము. ఇక ఈ గుడి ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్న స్వామివారి దర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్వామివారి దర్శనానికి ఎటువంటి ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది యూజ్ చేయరన్నమాట, కంప్లీట్గా సహజ సిద్ధమైనటువంటి సూర్యుడి నుంచి వచ్చే ఎండతోనే మనకు దర్శనం అనేది లభిస్తుంది. ఎప్పుడు కూడా మనకు స్వామివారు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. ఈ టెంపుల్ను నిర్మించేటప్పుడే డైరెక్ట్గా సన్లైట్ అనేది గర్భగుడిలో పడేటట్టు ఈ టెంపుల్ని అయితే నిర్మించారు, అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకొని 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ చాలామంది నమ్ముతారు. అలాగే చిలుకూరు బాలాజీ తర్వాత ఎక్కువ మంది 108 ప్రదక్షిణలు చేస్తున్న టెంపుల్ కూడా ఇదే అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు తిరుపతికి ఈ రూట్లో వెళ్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి నందలూరులో ఆగి ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. నందలూరు తర్వాత మేము తాళపాకలో ఉన్నటువంటి శ్రీ అన్నమాచార్యుల వారి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఇది కూడా మనకు నందలూరు నుంచి తిరుపతికి వెళ్లే దారిలో రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. ఈ విగ్రహం ఎత్తు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి 108 అడుగులు అన్నమాట. ఈ విగ్రహం వెనకాలే మనకు తాళపాక గ్రామం అయితే ఉంది. ఈ తాళపాక గ్రామంలోనే అన్నమాచార్యుల వారి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక అక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మేము తిరుపతికి అయితే వచ్చాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాక 7 కొండలు. ఇక్కడ నుంచి మేము ఒక జీప్ అయితే మాట్లాడుకొని కొండ మీదకి అయితే చేరుకున్నాము.
తిరుపతి కొండ మీదకి వచ్చి చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో నేను నా ఫ్యామిలీతో కలిసి తిరుమలకి అయితే వస్తూ ఉంటాను. కాకపోతే 2020లో అయితే రావడం కుదరలేదు కోవిడ్ వల్ల, బట్ 2021లో ఎర్లీగా వచ్చే అవకాశం అయితే దొరికింది నాకు. సో ఈ ప్లేస్ మీకు చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఎప్పుడు చూసినా చాలామంది జనాలతో బిజీగా రద్దీగా ఉంటుంది. కాకపోతే ఈసారి అంత జనం అయితే లేరు, వీకెండ్ అయినప్పటికీ కూడా కొంచెం జనం తక్కువనే ఉన్నారని చెప్పుకోవాలి. అలా కొండ మీద కొద్దిసేపు తిరిగిన తర్వాత మేము ఇక్కడ స్నాక్స్ కోసం అయితే ఆగాము. ఇక్కడ వెజ్ మంచూరియ అయితే మేము ఆర్డర్ చేసాము. అలాగే తిరుమల కొండ మీద మీకు ఎక్కడ చూసినప్పటికీ కూడా బాదం మిల్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బాదం మిల్క్ కూడా చాలా ఫేమస్ అన్నమాట, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మిస్ కాకుండా ఒకసారి అయితే తాగండి. తర్వాత సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి రూమ్ను అయితే తీసుకున్నాము. మాకు రూమ్ వచ్చేసి పక్కనే ఉన్నటువంటి సప్తగిరి గెస్ట్ హౌస్లో అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాం మేము. దారిలో రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ వాటర్ ఫౌంటైన్ పక్కనే బంతిపూలు ఉన్నవి చాలా ఫ్రెష్గా అందంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అందుకోసమే వీటిని అయితే క్యాప్చర్ చేశాను. ఇక ఫైనల్గా మేము మా రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మా రూమ్ అన్నమాట. ఈ రూమ్ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ రూమ్ను మేము ఆన్లైన్లో 200 రూపీస్కి అయితే బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ 200 రూపీస్ అయినప్పటికీ కూడా మనం అకామిడేషన్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు 100 రూపీస్ రీఫండ్ అయితే అవుతుంది. 100 రూపీస్ రూమ్ అయినప్పటికీ కూడా రూమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రూమ్ కిటికీ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. సో రూమ్ లోపల కూడా మనకు ఒక బెడ్ అయితే ఉంది. మేము వచ్చింది యాక్చువల్గా 5 మంది అనమాట, కాకపోతే ఇక్కడ 3 బెడ్ మీద అడ్జస్ట్ అయ్యాము, మిగతా 2 కింద అడ్జస్ట్ అయ్యారనమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది, మనకు అవుటర్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా పాతదనమాట, ఎవరన్నా వచ్చిన టైంకి మీకు తెలిసే ఉంటుంది. ఇది ఒక గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ లాంటిది. టోటల్గా 5-6 బిల్డింగ్స్ అన్నీ కలిపి కూడా మనం సప్తగిరి రెస్ట్ హౌస్ కింద ఇక్కడ కట్టారనమాట. సో ఇక్కడ మనకు 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు ఎనీ టైమ్ స్నానం చేయాలనుకున్నా కానీ ఇక్కడ బయట నుంచి హాట్ వాటర్ అయితే పట్టుకెళ్ళచ్చు. రూమ్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళి గుండు చేయించుకుందాం అనుకున్నాను. ఇక గుండు చేయించుకున్న ముందు లాస్ట్ ఒకసారి ఫోటో అయితే తీసుకున్నాను, చివరిసారి వెంట్రుకలతో ఎలా ఉంటామని చెప్పి. సో ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక కిందనే మనకు గుండు చేయించుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది, చాలా ఈజీగానే అయిపోతుంది. నాకైతే జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. ఇక గుండు చేయించుకొని ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్ చేద్దామని చెప్పి బయటకు అయితే వచ్చాము. డిన్నర్ అయిపోగానే ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. జనరల్గా ఇక్కడ ఎప్పుడు కూడా మనం దర్శనం అయిపోయిన తర్వాత అయితే వస్తూ ఉంటాము. ఆ టైంలో మన దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి ఎప్పుడు క్యాప్చర్ చేయడానికి అయితే వీలుండదు. ఈసారి ఏంటంటే మా దర్శనం అనేది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే ఉంది. సో నైట్ మాకు కొంచెం టైం ఉండడం వల్ల అయితే ఇక్కడికైతే వచ్చాము. తిరుమల కొండకు ఎప్పుడొచ్చినా కానీ ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ అయితే కలుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనకు ఒక రకమైన ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ విషయాన్ని నాతో పాటు మీలో చాలామంది ఒప్పుకుంటారు. ఇలా కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము తిరిగి రూమ్కి అయితే వచ్చాము పడుకోవడానికి. మాకు పొద్దున్నే దర్శనం ఉండడం వల్ల ఎక్కువసేపు అయితే పడుకోవడం కుదరలేదు. ఇంకా ఈ ఫొటోస్ ఏంటంటే పొద్దున్నే మేము దర్శనానికి వెళ్లే ముందు అందరం కూడా బాగా పద్ధతిగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఆల్మోస్ట్ 1 అవర్లోనే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జనాలు యాజ్ యూజువల్గానే ఉన్నారు. మెయిన్ గుడికి వచ్చేసరికి తోసుకోవడం తొక్కుకోవడం అంతా కామన్ అనమాట, ఏం చేంజ్ అయితే లేదు అందులో. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. రూమ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే రూమ్ అనేది వెకేట్ చేసేసాము. రూమ్ వెకేట్ చేసిన తర్వాత మేము తిరుపతికి కిందకైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడే ఒక జీప్ మాట్లాడుకొని కిందకైతే మేము వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి తిరుపతిలో ఉన్న మాధవం గెస్ట్ హౌస్, శ్రీనివాసం గెస్ట్ హౌస్ పక్కనే ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా మా కార్ అనేది ఇక్కడే పార్క్ చేసాము. సో ఇక్కడ కార్ తీసుకొని మళ్ళీ మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చంద్రగిరి ఫోర్ట్. చంద్రగిరి ఫోర్ట్ వచ్చేసి తిరుపతి నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ దారి మొత్తం కూడా చుట్టూ అందమైన కొండలతో గ్రీనరీతో చూడడానికి చాలా అందంగా ఉంది. ఒక 20 మినిట్స్ జర్నీ తర్వాత మేము చంద్రగిరి ఫోర్ట్కి అయితే వచ్చాము. ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ బోర్డు మీద ఏంటంటే ఈ చంద్రగిరి ఫోర్ట్కు నియర్ బైలో ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు.
ఈ కోట చరిత్ర విషయానికి వచ్చినట్లయితే దీన్ని 11వ శతాబ్దంలో విజయనగర రాజులు అయితే నిర్మించారు. ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే కనుక దీన్ని నిర్మించే సమయంలో ఎటువంటి చెక్కను కూడా వాడలేదంట. ఓన్లీ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్స్ మరియు మట్టితోనే ఈ కోట మొత్తాన్ని అయితే నిర్మించారు. ఈ కోట చూడడానికి కూడా చాలా దృఢంగా అయితే కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి చంద్రగిరి అనేది 4వ రాజధానిగా ఉండేదట. అలాగే ఇక్కడ నుంచి మన శ్రీకృష్ణదేవరాయల వారు కూడా కొన్ని కాలం ఇక్కడ నుంచి పరిపాలన చేసినట్లు ఇక్కడ మనకు చరిత్ర చెబుతుంది. తర్వాత దీన్ని గోల్కొండ సుల్తాన్లు ఆక్రమించుకొని ఇక్కడ ఉన్న ప్రాచీన కట్టడాలన్నీ ధ్వంసం చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ధ్వంసమైనటువంటి విగ్రహమూర్తులను ఇక్కడ ప్రదర్శనకైతే బయట ఉంచడం జరిగింది. ఇలాంటి చాలా విగ్రహాలు ఈ మొత్తం కాంపౌండ్లో మీకు అయితే కనిపిస్తాయి. ప్రస్తుతం దీన్ని ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్కియాలజీ మ్యూజియం కింద కన్వర్ట్ చేసి పర్యాటకులకు అయితే అందుబాటులో ఉంచారు. మనం టికెట్ పర్చేజ్ చేసి లోపలికైతే వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఈ రాజ్మహల్ అనేది మొత్తం 2 ఫ్లోర్ల కింద అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే మనకు చాలా మటుకు ప్రాచీన విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో రాజులు వాళ్ళ ప్రజలు యూజ్ చేసినటువంటి పనిముట్లు అలాగే కొన్ని ఆభరణాలు దాంతోపాటు కొన్ని ప్రాచీన గ్రంథాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో రాసినటువంటి చేతిరాతతో ఉన్నటువంటి కాగితాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు మొత్తం చంద్రగిరి ఊరు మొత్తాన్ని ఒక ఏరియల్ వ్యూ కింద అయితే డిజైన్ చేసి అక్కడ చూపిస్తున్నారు. దాని పక్కన ఒక టెంపుల్ నమూనా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి పరశురామేశ్వర స్వామి టెంపుల్. ఈ ఏరియా వచ్చేసి గుడిమల్లం అనే ప్లేస్లో అయితే ఉంది. అది కూడా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే కూడా విజిట్ చేయొచ్చు. పక్కనే ఒక 38 కిలోమీటర్స్ ఎంత ఉంది ఇక్కడ నుంచి. ఇక రాజ్మహల్ ఔటర్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మేము ఇక్కడే ఒక 2-3 అవర్స్ టైం అయితే స్పెండ్ చేసాము. కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకున్నాము. మీరు కూడా లుక్ చేయండి. ఈ చంద్రగిరి కోట మరీ పెద్దదైతే ఏం కాదు, కానీ దీని కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా అందంగా ఉందన్నమాట. ఎవరైనా ఇలాంటి ప్లేసెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందైతే డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఈ కోట నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. లంచ్ టైం అవ్వడం వల్ల దారిలో ఒక చోట ఆగి మీల్స్ అన్నవి పార్సల్ అయితే తీసుకున్నాము. దారిలో ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్లో ఆగి లంచ్ చేద్దామని అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. అలాగా కొద్దిసేపు కొన్ని ప్లేసెస్ వెతికిన తర్వాత మాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే దొరికింది. మంచి స్పాట్ పట్టినా ఇంటికి పోతారు, సాయంత్రం పడుకుని పోదాం. ఇక ఇక్కడే చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా మేము తెచ్చుకున్న మీల్స్ ఓపెన్ చేసి మా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇవి కారాలు, ఇది పప్పు, ఇది అన్నము. కనిపిందిరా, అది బీట్రూట్. బీట్రూట్ చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్తో కూర్చొని మంచి లొకేషన్లో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే చేసాము. చాలా మెమొరబుల్ టైం అని చెప్పొచ్చు. ఇక లంచ్ చేసిన తర్వాత పక్కనే మాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చూడకుండానే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అయితే మాకు తెలిసింది పక్కనే మంచి వాటర్ ఫ్లో అయితే ఉంది. వాటర్ అయితే చాలా ఫ్రెష్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా మా థింగ్స్ అన్ని మేము కార్లో పడేసి వాటర్లోకి అయితే వెళ్ళిపోయాము.
ఆల్రెడీ ఇది ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్ అనుకుంటాను. అప్పటికే ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చాలామంది వచ్చారనమాట. మేము కొంచెం లంచ్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం జనం అయితే తక్కువ ఉన్నారు. ఇక ఇక్కడ మేమైతే వాటర్లోకి వెళ్ళిపోయాము. వాటర్లో అయితే చాలాసేపు అయితే మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము. ఆ విధంగా ఒక 3-4 అవర్స్ మంచి టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము. యాక్చువల్గా అక్కడ నుంచి రావడం మాకెవరికి ఇష్టం లేదు, కాకపోతే ఇంటికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 o'clockకి మా ఊరికైతే మేము అందరం రీచ్ అయిపోయాము. సో ఇది ఓవరాల్గా మా తిరుమల వ్లాగ్ అన్నమాట. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. సో మరొక మంచి వీడియోలు అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.